గౌరవెల్లి అంశంపై గవర్నర్ की ఫిర్యాదు చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అలాగే ట్రిపుల్ ఐటీ సమస్యలు కూడా గవర్నర్ की వివరించామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు కూడా సర్పంచులకు ఇవ్వడం లేదన్న ఆయన సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచులు కూలి పనులు చేసే పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. प्रभाकर अने युवक टारगेट तलवलगొట్టారు शेखर अने शेखर टारगेट युवक इला महेंदर ఈయన కొట్టడం కాదు ఈయన కొట్టుకుంటూ వీళ్ళమ్మను తలమే వలగొడితే ఇలా ముగ్గురు ఆల్రెడీ మహిళలు కరీంనగర్ లో ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న ముగ్గుర్ని నిన్న గౌరవెల్లి పోతే వాళ్ళ బాధలు చూస్తున్నారు. చాలా ఇబ్బంది అనిపించింది. ఇక్కడ రాధిక ఇంకో ఫ్రాక్చర్ అయింది. పోలీసులు కొట్టిరేమని ఇది కేవలం కొంతమంది మాత్రమే అడుకొచ్చినాం. తిరుపతి టార్గెట్ చేస్తారు, అక్కడ మహేందర్ టార్గెట్ చేస్తారు, చాలామంది యువకులు టార్గెట్ చేస్తున్నారు, మహిళలను టార్గెట్ చేస్తున్నారు, ఇండ్ల మీద కూడా కొడుతున్నారు. ఇది ఏంది అని చెప్పి దీనికి నిరసనగా ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవెల్లిలోనే చెప్పి యువకులు ప్రజలందరూ పేదందరూ ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించి బంద్ నిర్వహిస్తే టీఆర్ఎస్ పార్టీ గుండాలు ఈ భూ నిరాశతో రెచ్చగొట్టే విధంగా హేళన చేసే విధంగా స్థానిక శాసనసభ్యుని మెసేజ్ ద్వారా వీళ్ళు దాడులు చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు బాధలు చెప్పుకోవడానికి శాసనసభ్యుని క్యాంపు కేరళం పోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేసే ప్రయత్నం చేస్తే వీళ్లకు అండగా ఉన్న పోలీస్ అధికార యంత్రాంగం వీళ్ళని కాపాడిన పోలీస్ అధికార యంత్రాంగం టీఆర్ఎస్ పార్టీ గుండాల కొమ్ము కాసి ఇలా విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసారు. అక్కడ బాధితుల మీద పైపులతో కొట్టిర్రు, ఇనుప రాళ్లతో కొట్టిర్రు, బీర్ సీసాలతో కొట్టిర్రు. ఆ లాఠీ చార్జ్ దృశ్యాలు మనం తెలంగాణ సమాజం అంతా చూసింది, దేశం అంతా చూసింది. టీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తే రాళ్ళు విసిరితే ఏసీపీకి దెబ్బ తగిలితే పోలీసు వాళ్ళ మీద దాడి చేసే టీఆర్ఎస్ వాళ్ళు అరెస్ట్ చేయాలి, పోలీసు వాళ్ళు దాడి చేసే టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద లాఠీ చార్జ్ చేయాలి. కానీ అధికార పార్టీ కొమ్ము కాస్తూ సీఎం చేసే ఆదేశాల ప్రకారము అమాయకులైనటువంటి కడుపు గాలి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పేద ప్రజల మీద నేను ఏ విధంగా విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసిరో ఒక్కసారి మీరు మీ మీడియా ద్వారా అందరూ చూస్తాం మేము.